ఇస్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రత్యేకించుకొని వారిలో నుండి రక్షకుణ్ణి రప్పించడానికి ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మిగిలిన జనాంగాలు అంతగా పట్టించుకోలేదు వారందరూ అని వారిని వెలుపట్టి వారుగా భావించి ప్రక్కన పెట్టాడు వీళ్ళు ఏర్పరచబడిన జనాంగం దేవుని ప్రజలు దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగం వీరి విషయంలో దేవుడు రిస్క్ చేశాడు చాలా అయితే వీళ్ళ విషయంలో దేవుడు చేస్తున్నటువంటి విమర్శ అప్పుడెప్పుడో వాళ్ళకి సంబంధించిన విమర్శ కదా ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనమున్నాం మనకేం సంబంధం అలాగే గ్రంథం అని మీరు అనుకోవద్దు ఆనాడు వాళ్ళు ప్రత్యక్ష గుడారం మీద బలిపీఠం బలిపీఠం మీద అర్పించిన అర్పణల విషయంలో ఒకవేళ ఆయన వాళ్ళకి చెప్పాడేమో అని అనుకుంటే ఈరోజు మనల్ని కూడా దేవుడు అర్పణగా కొన్ని సంగతులు అడుగుతున్నాడు మనందరికీ యేసు ప్రభు తర్వాత రెండవ మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చదివితే ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకును దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకునుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవునికి స్తోత్రం సమర్పించమన్నాడు ఇక్కడ సజీవ యాగముగా సమర్పించమన్నాడు దేన్ని సమర్పించమన్నాడు మీ శరీరము మీ శరీరములను ఆయనకు సమర్పించండి అన్నాడు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని మిమ్మల్ని భజమాలు కొనుచున్నాను శరీరములను సమర్పించమన్నాడు ఇప్పుడు సమర్పణల్లో మొదటిదేమిటి శరీరము ఆనాడు బలిపీఠం మీద ఇస్రాయేల్ అర్పించే అర్పణ కోడెనో గొర్రెనో పావుర పిల్లనో లేకపోతే ఏదో చెప్పాడు కదా పాత నిబంధనలో అర్పణలు లేకపోతే పిండినో గోధుమ పిండినో బీదవాడైతే ఇలా అర్పించండి అని అట్లా చెప్పాడు కదా అయితే క్రొత్త నిబంధనలో ఉన్న మనకేం చెప్పాడు మనం గొర్రెని బర్రెని లేకపోతే మనమేమన్నా ఎద్దుని మేకని లేకపోతే పావురాన్ని ఇవ్వమని మనకు చెప్పాడా ధర్మశాస్త్ర సంబంధమైన అర్చనాచారాదులు క్రియల వలన మనకు రక్షణ కలగలేదు క్రీస్తు యేసునందుల విశ్వాసము వలననే మనకు రక్షణ కలిగింది అయితే ఆనాడు వారు భౌతికంగా అర్పించినవి ఈనాడు మనం ఆత్మ సంబంధంగా అర్పించాల్సినవి కొన్ని ఉన్నాయి ఆనాడు భౌతికంగా వాళ్ళు గొర్రెల్ని ఎడ్లని అర్పించారు ఈనాడు మనం అర్పించాల్సినవి క్రొత్త నిబంధనలో ఏంటంటే గొర్రెలు ఎడ్లు కాదు జిహ్వ ఫలమును అర్పించుదము అన్నాడు ఒక చోట ఏ చోట అన్నాడో ఎరుగుదురా దైవజనుడు ఒక పాట కూడా పాడాడు నైవేద్యములు దహన బలు నీవు కోరవుగా కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్థుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము దేవునికి స్తోత్రం గాక ఏమర్పించుదము జిహ్వ ఫలము నా జిహ్వ ఫలము జిహ్వ బలు స్తోత్ర బలుగా మాది పోయేనే ఇప్పుడు మనం అర్పించాల్సినటువంటి బలులేంటి ఓన్లీ ఒక ఫలమేనా అది స్తోత్ర స్తోత్రార్పణ స్థుతి యాగం ఓకే స్థుతి యాగం ఒక్కటేనా నో సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకోమన్నాడు ఇది కూడా పాటలో పెట్టారు మన నుండి ఈ నూతన నిబంధన విశ్వాస గణం నుండి సేవక గణం నుండి దేవుడు పొందేది ఏమీ లేదా ఉంది పాత నిబంధన బదుల కంటే కూడా శ్రేష్టమైన వాటిని ఇప్పుడు మన నుండి కోరుతున్నాడు ఆయన వాటిలో మొదటిది సజీవ యాగముగా నీ శరీరమును అప్పగించు అన్నాడు ఎప్పుడు అప్పగించమన్నాడు అన్నది ఇక్కడ పాయింట్ ఇప్పుడు దానికి దీనికి లింక్ అయింది అన్నమాట ఇప్పుడు సహజంగా దాదాపు వందలో ఒక అరవై శాతం మంది దేవుని సంబంధులు దేవుని ఎరిగిన వారు దైవ చిత్తాన్ని ఎరిగినవారు ఎప్పుడు దేవునికి వెళ్ళి మనం చూద్దాం ఎప్పుడు మనం కంప్లీట్గా దేవుని వశం అవుదాం అంటే రిటైర్మెంట్ అయ్యాక ఎప్పుడు ఉన్న సరుకు అంతా అయిపోయాక అప్పుడు దేవుని వశం అవుదాం అప్పటిదాకా అప్పటిదాకా లోకవశంలో ఉందాం ఇప్పుడు ఈ అర్పణ బలిపేట మీదకి ఎప్పుడు ఎక్కిద్దంట అరవై దాటి నాకంట వాళ్ళు దండేసి శాలువ కప్పి అందరు కలిసి చప్పట్లు కొట్టి ఇక పో సాగుకు సిద్ధం అని పంపించినప్పుడు అప్పటికే అన్నీ పోయి ఒక దారి అవుతాయన్నమాట కళ్ళ చోడు వచ్చి కూసుంటే లేవలేక లేతే కూర్చోలేక చేతిలో ఉనికిపోతా కాళ్ళు వనిగిపోతా కళ్ళు తిరిగిపోతా బెడ్ స్టేజీకి వచ్చినప్పుడు అప్పుడు దంట బలిపీటం ఇది ఏ గొర్రె ఇది గుడ్డి గోర్రా మంచి గోరే చెప్పు నాకు ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడెక్కిద్దంట బలిపీయటం సరుకున్నప్పుడా సరుకు అయిపోయినప్పుడా అక్కడేం చెబుతున్నాడు ప్రసంగం లే ఎప్పుడు ఎక్కమన్నాడు బలిపీయటం అద్ది నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని రండి జస్ట్ ధ్యానించి వదిలేయమనే స్మరణకు తెచ్చుకో స్మరించు అంటే గుర్తు చేసుకో అంతవరకు గుర్తు చేసుకుని వదిలేమన్నా గుర్తు చేసుకోవటం అంటే అర్థం ఏంటి నన్ను సృష్టించిన వాడెవడో నేను తెలుసుకోవాలి ఆ సృష్టించిన వాడు ఏం ఏమి కోరి నన్ను సృష్టించాడో తెలుసుకోవాలి ఆ చిత్తం ఎలా నెరవేర్చాలో తెలుసుకోవాలి దానికోసం ఆయనతో భక్తి సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలి ఆయనతో ఎలా నడవాలో తెలుసుకోవాలి నా పట్ల ఆయనకున్న ఉద్దేశము సంకల్పం యావత్తు నెరవేర్చడానికి బాల్య దినముల నుండే నడుము కట్టాలి ఇది దేవునికి స్తోత్రం కలిగును గాక హలే లూయా నువ్వైనా నీ బిడ్డ అయినా నువ్వైనా నీకు దేవుడిచ్చిన సంతానమైనా వాళ్ళని వాళ్ళని ఎప్పటి నుంచి ప్రిపేర్ చేయాలో తెలుసా వాళ్ళకి బంగారు భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్ తేజోవంతమైన భవిష్యత్ కోసం రాత్రులు టీలు గాసిచ్చి మరి చదివిస్తావే కాఫీలు గాసిచ్చి మరి చదివిస్తావే బాగా చదువుకోమ్మా సుఖంగా బతుకుతావు హాయిగా బతుకుతావు బాగా చదువుకోయా సుఖంగా బతుకుతావు అని వాడికి సబ్జెక్ట్ అర్థం కాకపోతే నీకు తెలిసిన సబ్జెక్టు మరి చెప్పి అవసరమైతే అదనంగా డబ్బులు గట్టి వాని భూమి మీద జీవితానికి ఇబ్బంది లేకుండా వాడు హాయిగా సుఖంగా బతకాలని నువ్వు కష్టపడుతున్నావు తప్పులేదు తల్లిగా తండ్రిగా నీ బాధ్యత అదే కానీ అంతకంటే శ్రేష్టంగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి విద్యకు వాళ్ళని కనెక్ట్ చేసేదానికంటే కూడా ఎక్కువగా వాళ్ళని నువ్వు అన్నిటికంటే ముందు వాళ్ళ బాల్య దినమల నుండే దేవునికి కనెక్ట్ చేయాల వాళ్ళని దేవునికి నీ పిల్లల్ని కనెక్ట్ చేసే విషయంలో నీవు సక్సెస్ అవ్వాలి అక్కడ విఫలం కాకూడదు మొక్కై వంగనది మానై వంగునా అన్నారు పెద్దలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవక గణంలో ఎక్కువ శాతం మంది సరైన ప్రాయములో దేవుని చేత పట్టబడ్డ వాళ్ళే దేవుని మహాకృపను బట్టి తమ తల్లి ద్వారానో తండ్రి ద్వారానో బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తుల్లో పెంచబడిన వారే ఎక్కువ మంది ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు కొంతమంది విడిగా కూడా మధ్యలో వచ్చి ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం మధ్యలో వచ్చి కొంతమందిని ప్రభావితం చేసిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు సండే స్కూల్ ఏజ్ నుంచి దేవుని బీజాలు పడి దేవుని బీజాలతో పెంచబడి లైన్లోకి వచ్చిన వాళ్ళు శాతానుకు పెద్ద తలనొప్పిగా మారారు దేవునికి గొప్ప పాత్రలై వాడబడ్డారు ఒక అవిటి అవిటి పశువులాగా బలిపీటం ఎక్కడానికి సిద్ధమయ్యావు నీ పిల్లల్ని అదే టైపులో తీసుకురావడానికి సిద్ధమయ్యావు ఎప్పుడన్నా ఆలోచించావా ఏది శ్రేష్టమో ఎప్పుడన్నా ఆలోచించావా ఏది ఇహ పర రెండిటికీ ఉపయోగపడేదో ఎప్పుడన్నా ఆలోచించావా బిడ్డలకి ఏ విషయంలో అవగాహన కల్పించి ఆసక్తి రేకెత్తిస్తే వాళ్ళు ఇహ మందును పరమందును కూడా వారు ఆలోచించావా దాని విషయంలో అసలు సీరియస్నెస్ ఉందా నీకు దాని గురించి అసలు పట్టింపు ఉందా నీకు ముందు అసలు నీకుంటే కదా నువ్వు పిల్లలకు నేర్పడానికి ప్రశ్న ఇక్కడ కూర్చున్న బిడ్డలు లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో వాళ్ళు కనబడిన వాళ్ళు అందరూ ఒకరు ఆలోచించండి ఈ పాయింట్ని స్తోత్రం చెప్పండి అందరు కలిసి హలో దేవుడు గమనిస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడండి నేను మీ ఇంటికి వచ్చాను కాఫీ తాగుతున్నారు ఒకటే కప్పు కాఫీ మూడు భాగాలు తాగి చివరి భాగం తీసుకొచ్చి శాలేమన్నా తాగా నేను అనగలవా పోనీ నా ఇంటికి నువ్వు వస్తే మూడు భాగాలు తాగేసి నీకిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు దాన్ని ఆనందంగా తీసుకుంటావా లేకపోతే అవమానంగా ఫీల్ అవుతావా ఎప్పుడు స్మరణగా తెచ్చుకోమన్నాడు ఎప్పుడు లైన్లోకి రమ్మన్నాడు అరే దేవునికి మన జీవితాలన్నీ లింక్ చేసుకోవటం దేవునితో అనుబంధం ఏర్పరచుకోవటం దేవునితో నడవటం అనేది ఎంత ముఖ్యమైంది ఎంత ప్రాముఖ్యమైంది ఎంత అవసరమైంది లోకానికి కానీ దేవుని ఎదుట పరలోకానికి కానీ అది ఎంత శ్రేష్టమైనది ఇది ముందు మనకు అర్థం కావాలి అర్థమైతే పిల్లల్ని ఆ రూట్లో తీసుకొని రాగలుగుతాం సరైన కాలంలో ముందు మనమెక్కాలి బలిపీయటం సరైన కాలంలో మనం ఎక్కగలిగితే ఆ తర్వాత మన పిల్లలు కూడా అదే విధంగా ఎక్కగలుగుతారు కానీ కొంతమందిని చూస్తే అలా కనపడదు అలా కనపడదు అందుకే దేవుడు అడుగుతున్నాడు ఏ ఏంటి నువ్వు ఇచ్చి అర్పణ నాకు ఎలాంటిది ఇస్తున్నావు అని అడుగుతున్నాడు నీ నుండి నేనేం ఆశిస్తున్నాను నువ్వు నాకేమిస్తున్నావు ఇప్పుడు చదువుకో మళ్ళీ మళ్ళీ మలాగీ గ్రంథం మళ్ళీ ఆ మొదట ఏం చదువు ఏడో వచ్చిన నుంచి చదువు ఎనిమిదో వచ్చిన నుంచి చదువు గ్రిడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా కాదా కుంటిదాన్ని నైనా నువ్వు గల దాన్ని అర్పించిన అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవి ఇచ్చిన చూడు ఎగ్జాంపుల్ కూడా అడుగుతున్నాడు నీ ఇంటికి ఒక గౌరవనీయుడైన పెద్ద అధికారి వస్తే ఆ అధికారికి ఏం దివులాడతావు ఎలాంటివి ఇవ్వాలని ఎత్తుకు వెతుక్కుంటావు శ్రేష్టమైనయా లేదా ఏదో ఒకటా ఎందుకు మంచి ఇస్తే అధికారి ఏమన్నా మనల్ని కనికరిస్తాడేమో అని ఒక పండు తీసుకెళ్ళినా సరే అధికారి దగ్గరికి ఒక పండు తీసుకెళ్ళినా సరే ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని ఎత్తుక్కొని అవసరమైతే పోతే పోయిన నాలుగు వందలను డబ్బులు పెట్టుకొనైనా మళ్ళీ వాడు ఏది పడితే అది తీస్తే మళ్ళీ చూసి నీట్గా అన్నీ కరెక్ట్గా ఉంటే ఆ వ్యక్తి స్థాయికి ఉంటే అవి తీసుకొని వెళ్ళి ఇస్తాం అంత అయిపోయిన తర్వాత మిగిలిన సరికి అంత కాంట్రాక్ట్ ఇస్తావా అరటిపళ్ళన్నీ మెయిన్ మెయిన్ అని అయిపోయినాక అడుగు హస్తాలు ఉంటాయే గేదెలకి అన్ని కాంట్రాక్ట్ మాట్లాడి తీసుకొచ్చేవాడు మా డాడీ అడుగు హస్తాలు అన్నీ మా గేదెలు ఉండే కదా వాటన్నిటికీ ఈ అరటిపాళ్ళు బళ్ళ మీద అడుగు హస్తాలు అన్నిటిని బస్తాలు వేసుకొని తెప్పించి తెచ్చి చేసేవాడు అట్ట తీసుకెళ్ళి ఇస్తామా మరి దేవుడికి చాలా మంది అయ్యాయి కదండి ఇస్తుంది మెయిన్ మెయిన్ ఇవన్నీ అయిపోతున్నాయి అడుగు నల్లబడి మెత్తగా అయిపోయి అది ఒక టైపులు అయిపోతాయి జీవితం అలా అయిపోయినాకనే కదా ఇస్తున్నారు అదే అడుగుతున్నాడు దోషభరితమైన అర్పణ నీవు అర్పించరాదు నీ అధికారికి ఇస్తే ఒప్పుకుంటాడా మరి నా దగ్గరికి ఎలా తెస్తున్నావు నాకు అలా ఎలా ఇద్దాం అనుకుంటున్నావు అన్నీ తెలుసు నీకు మళ్ళీ ఏమైనా ఎరక్కుండా ఉన్నావా అన్నీ ఎరుగుతూ తెలియకుండా ఏమి లేవు నీకేం తెలివి లేకుండా ఏమి లేవు నువ్వు నా స్వరాన్ని వినలేనంత చెవిటి వాడు అయితే కావు చెవిటి దానివైతే కావు తెలుసు నీకు అన్నీ తెలుసు నా మాట ఏంటో తెలుసు నా చిత్తం ఏంటో తెలుసు నా ఉద్దేశం ఏంటో తెలుసు నేను ఏమి ఇష్టపడతానో తెలుసు ఏమి ఇష్టపడనో తెలుసు నీ నుండి ఏం ఆశిస్తున్నానో నీకు తెలుసు కానీ నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు ఏం చేయాలి నిన్నని అడుగుతున్నాడు మరి నువ్వే ఆలోచించుకొని సమాధానం చెప్పుకో దేవుడికి దేవునికి మహిమ కలుగు నువ్వు కాక జీవితంలోని శ్రేష్టమైన అంకమంతా లోక వ్యర్థతకు వ్యర్థపుచ్చి నలిగిపోయి చివరికి ఎందుకు కొరగాని స్థితిలోకి వచ్చేసి ఇప్పుడు నువ్వు దేవునికి అర్పణ అర్పించడానికి ఇష్టపడ్డావు కొంతమంది పాపం జీవితంలో ఎరుగకాల ఖర్చు అయిపోయి క్లైమాక్స్లో తెలుసుకొని ఇప్పుడు అల్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయంలో దేవుడు పట్టించుకోడు ఎందుకంటే క్లైమాక్స్లోనే తెలుసుకున్నారు ఆయన్ని తెలియని దినాల్లో వ్యర్థంగా గడిపేశారు ఇప్పుడు తెలుసుకొని అయ్యో నెలాడుతూ ఉన్నారు ఓకే ఓకే బాధపడవాకు నిన్ను కూడా వాడుకుంటా అంటాడు ఆయన దేవునికి స్తోత్రం బాధపడవాకు కృంగిపోవాకు నిన్ను కూడా వాడుకుంటా నేను మోషన్ వాడుకుని నిన్ను కూడా వాడుకుంటా అయితే నాకు దావీదులా కావాలంటాడు ఆయన ఎట్లా కావాలి నువ్వు ఏ వయసులో కావాలి నీవు బాలుడవు అన్నాడు సవులు దావీదుని ఆ బాలుడు అంటున్నాడు సవులుతో నేను బాలునే సార్ అడుగు ఉన్నావు నీ కంటికి దిసాయించట్లా నేను మరి బాలుడి చేతనే సింహమును చంపించాడు ఆయన నువ్వు పిల్లోడు అంటున్నావు ఈ పిల్లోడి చేతనే ఎలుగు మంటిని చంపించాడు సార్ ఇక్కడ ఫైట్ చేసేది బాలుడు కాదు సార్ పిల్లోడు కాదు సార్ ఈ పిల్లోడిని ఆవరించున్నాడే ఆయన సార్ యుద్ధం చేసేది యుద్ధం ఆయనదే ఇక్కడ ఇద్దరు బలంతు అవసరం వాడెంత బలవంతుడో నాకు అనవసరం నాకెంత బలం ఉందో కూడా నాకు అనవసరం మళ్ళీ చెప్తున్నా సమస్య ఎంత బలమైనదో నాకు అనవసరం ఆ సమస్యను ఎదుర్కోవడానికి నాకు బలం ఉందా లేదా అన్నది కూడా నాకు అనవసరం ఇంకోసారి చెప్పేదా అర్థమైందా ఇక్కడ వాడి బలంతో నాకు వాడి బలం నాకు గొప్ప కాదు అలాగని వాడిని ఎదుర్కోవడానికి నాకు కూడా బలం ఉందని నా బలాన్ని బట్టి అతిశయపడ వీలు లేదు నాకు బలం ఉన్నా లేకపోయినా అత్యంత లెక్కలో అది కాదు నాకు బలం ఆయన ఇప్పుడు ఆయన నా బలం అయినప్పుడు ఇక నా ముందున్నాడు ఎంత బలవంతుడైతే మాత్రం ఏం ఏ ఏందంట ఏం ఏమైంది నాకు తోడై ఉన్నవాడు మహాబలవంతుడు అండి ఇక అంతకు మించిన బలవంతుడు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలోనే లేడు అంత బలవంతుడు నాకు తోడై ఉన్నాడు ఇంకా వాడేవాడో గొప్ప ఇంత పొడుగున్నాడు అంతలా ఉన్నాడు వాడు అయ్యే వేసుకున్నాడు ఇయ్యే వేసుకున్నాడు వాడు ఒళ్ళంతా కవచాలు పెట్టుకున్నాడు వాడు చిన్నప్పటి నుంచి మంచి ఫైటరు ఇవన్నీ సోది నాకెందుకు వాడి బలంతో నాకు అనవసరం నేను పిల్లాడిన బాలున్నా అన్నది కూడా నాకు అనవసరం నాకు తోడై ఉన్న దేవుడు బలవంతుడు ఆయన నా చేత సింహమును ఎలుగు వంటిని చంపించాడు వాటి నోళ్లలో నుండి గొర్రె పిల్లలను కాపాడుకోవడానికి నాకు కృపనిచ్చాడు నా దేవుడు బలవంతుడు ఇప్పుడు చెప్పండి ఏ వయసులో క్యాచ్ అయ్యాడు దేవునికి అబ్బా ఏ వయసులో అనుకున్నాడో చూడండి ఏడో వాడని ఒక చోట ఉంది ఎనిమిదో వాడన ఒక చోట ఉంది దీని మీద పెద్ద మీమాంస అయితే ఒకటైతే నిజం అందరికంటే ఆకరోడు కుటుంబంలో అందరి పెత్తనం అతని మీదే తృణీకరింపబడిన వాడు వే వేరే వాటి పనులకు పనికిరాడని గొర్రెలకు పంపబడ్డాడు అనుకుందాం అలాంటి వాణ్ణి దేవుడు దేవునితో అతడు లింక్ అయిన కారణం చేత అయ్యాడా లేదా దావీదు అన్నలు ఎక్కువగా దేవునితో కనెక్ట్ అయ్యారా దావీద అయ్యాడా గట్టిగా చెప్పండి ఏ వయసులో అయ్యాడు రైట్ టైంలో దేవునితో లింక్ ఏర్పరచుకున్నాడు ఎంత దీవెన తన తరము వారందరికీ దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించిన దావీదు అన్నాడు అపోస్తల కార్యాల్లో తన తరము వారు మొత్తానికి కూడా దేవుని సంకల్పమేంటో తెలుసుకొని ఆ సంకల్ప ప్రకారం సేవ చేసి నిద్రించాడట దావీదు అందుకే దేవి దేవుడు దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఈసయ్య ఒకసారి ఆలోచించండి మోషే కుమారుని అనిపించుకున్నాడా దావీదు కుమారుడిని అనిపించుకున్నాడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఇష్టం అంటే దేవునికి ఎందుకంటే దేవుడు అంటే దావీదుకు పిచ్చి అందుకు ఎప్పటి నుంచి పిచ్చి అంతా అయిపోయి బలిపేట ఎక్కినోడు కాదు చిన్నవాడుగా పిల్లవాడుగా ఉండి గొర్రెలకు తోలుకొని కొండకుపోయిన దినాన్ని మొదలుకొని ఎహోవా నా కాపరి యహోవా నా ప్రభువా నీవే నాకు తోడు ఎండవేళ నీవే తోడు వర్షములో నీవే తోడు క్రూర మృగాల దగ్గర నీవే తోడు నిరంతరం నాకు నీవే ఆశ్రయం ప్రభు నిరంతరం ఆయన ధ్యాసలో ఆ ఏజ్ నుంచి కనెక్ట్ అయ్యాడు మిగిలిన అన్నయోళ్ళు ఉన్నారు అన్నయోళ్ళు ఏం బాగా యుద్ధంలో నైపుణ్యం పొందారు కత్తి తిప్పటం నీటి వేసరటం బాణం కొట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా మరి సైనికులు చేసే నేర్చుకునేది వాళ్ళు అందులో వాళ్ళు అయ్యారు అందులో ప్రావీణ్యం పొందితే ఇతడు భక్తిలో ప్రావీణ్యత పొందాడు వారేమో ప్రపంచ నటనలో ప్రావీణ్యం పొందారండి ఈయనేమో ప్రభుత్వ జీవితంలో ప్రావీణ్యం పొందాడు ఏది ప్రావీణ్యం ఏది రాజు చేసిందో చూడండి ఇక మీరు ప్రపంచ నటనలలో అదే కదా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట ప్రభు మార్గము వదిలితిని పరమార్థము మరిచితిని నాలుగు లైన్లు కదా దేవునితో నడచుటలో ప్రావీణ్యం పొందాలి దేవభక్తి సాధనలో ప్రావీణ్యం పొందాలి దేవుని మనసును ఎరుగుటలో ప్రావీణ్యం పొందాలి దేవునితో కలిసి నడుచుటలో ప్రావీణ్యం పొందాలి దేవుని ప్రేమించుటలో ప్రావీణ్యం దేవుని సేవించుటలో ప్రావీణ్యం దేవునికి ప్రార్థించడలో ప్రావీణ్యం దేవుని మయమపరచడలో ప్రావీణ్యం దేవుని కొరకు బ్రతుకుడలో ప్రావీణ్యం దేవుని సంకల్పమును గుర్తుపట్టుటలో దాన్ని నెరవేర్చడలో ప్రవీణులుగా తయారు కావాలి ఇది దావీదు నేర్పుతున్న పాఠం మనకి వాళ్ళ వాళ్ళే యుద్ధ నైపుణ్యం పొందారు ఏడ యుద్ధం తెలియదు ఏం లేదు ఆయన మరి ఇచ్చిన ఇప్పుడు సైనికుడు అంటే ట్రైనింగ్ ఉంటుంది కదండీ దావిది ఎక్కడ పోయి ట్రైనింగ్లు చేశాడు చేశాడా మొత్తానికి మరి ఎవరు చూశారు ఎప్పుడు చూశారు ఎట్లా చూశారు కానీ మనోడు ఫైట్ చేస్తున్నప్పుడు చూశారు సౌలు దూతలు సౌలు దగ్గర ఉండేటువంటి సర్వెంట్స్ సైనికులు వాళ్ళు చెప్పారు దావీద్ గురించి బెత్లహేమ్లో యశ్వ కుమారుడు ఉన్నాడు మంచి మ్యూజిక్ ప్లేయరు ప్లస్ యుద్ధ ప్రావీణ్యం కలిగినవాడు ఆయన ఎప్పుడు రాలామని బహుశా సింహాన్నో ఆ ఎలుగుబండ్డం చంపుతున్నప్పుడు చూశారేమో మొత్తానికి దేవునికి మహిమ కానీ బయటికి వెళ్ళి యుద్ధ ప్రావీణ్యం ఏం పొందినాడు కాదు గొరెలదోలు గొర్రెలదోలేవాడు కానీ ప్రావీణ్యత పొందిన వాళ్ళు సైతం అసమర్థులైపోయారు యుద్ధ నైపుణ్యాలు ఏమీ తెలియనటువంటి దావితో తన దగ్గర ఉన్న చిన్న ఆయుధంతో శత్రువుని మట్టి గరిపించి దేవునికి మహిమతి ఇచ్చాడు ఇస్రాయలుకు జయం తీసుకొచ్చాడు ఆయన మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి లోకంలో నీ పిల్లల్ని నువ్వు ప్రవీణులుగా చేయి గొప్ప చదవర్లుగా జ్ఞానవంతులుగా మంచి జాబ్ హోల్డర్స్గా చేయి అది నీ ఆశ తప్పు లేదు అంతకంటే ముందు నేను చెప్తున్నాను నువ్వు అనుకున్న ఉన్నత స్థితిలో నీ పిల్లలు ఉండాలంటే ముందు వాళ్ళని భక్తుల్ని చేయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ముందు వాళ్ళని భక్తులుగాను భక్తురాండ్రుగాను తీర్చిదిద్దు ఏసయ్యను ప్రేమించేటట్లుగా వారిని పురికొల్పు ప్రోత్సహించు వారి మనస్సులను దేవుని వైపుకు మళ్ళించు కనీసం నువ్వు మిస్ అయ్యావు బాల్య బలిపీఠం ఎక్కటం దేవునికి సంపూర్ణ అర్పణగా బలిపీఠం ఎక్కటం నువ్వు మిస్ అయ్యావు కనీసం నీ పిల్లలనన్నా నువ్వు బాల్య దినములోనే వారిని దేవుని కొరకు బలిపీఠం ఎక్కించడానికి దేవునితో కలిసి నడవటానికి దయచేసి వారిన సిద్ధపరచమని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు కొంతమంది ఏమంటారు వీడికి అసలు చదివే రాట్లా ఈ సేవ కన్నా పంపిద్దామనుకుంటున్నాడు బాగా చదివేవాడేమో చదువు కన్నా జాబ్ కంట వీడికి అసలు చదువు రాట్లా చదివిన ఉద్యోగం రాలేదు ఈ సేవ ఇది ఏమర్పణ ఆయన కృపగలవాడు వీడికి చదువు రాట్లా పాడలేదు వీడి సేవ కన్నా పోతాడు సేవ కన్నా పంపిద్దాం అనుకుంటున్నానంటే ఒకవేళ వాడు దీనుడై వినయం కలిగిన హృదయం గలవాడై ఏసయ్య లోకానికి నేను బనికిరాలా ఇంట్లో బనికిరాలా నీకన్నా బనికి వస్తానా తండ్రి అని వినయ వినయం కలిగి విరిగి నలిగిన మనసు కలిగి అడిగితే ఎక్కడా చల్లట్లేదు ప్రభా నీకన్నా చెల్లుతానా నేను చల్లని నాణ్యంలాగా అయిపోయింది నాయన నా బ్రతుకు ఆ నేను విరిగి నలిగిన మనసు కలిగి ఆయన ముందుకు వస్తే ఆయన నిన్ను చేతబట్టి ఒక విలువైన నాణ్యంగా నిన్ను ఆయన మార్చుకుంటాను విరిగిన దానిని లోకంలో ఎందుకు పనికిరానని నేను సేవకుంట ప్రభు నీకన్నా పనికి వస్తానని ఒకవేళ దీర్ణంగా అడిగితే దేవుడు తీసుకొని వాడుకుంటాడు ఇబ్బంది అండి నేను అంటుంది ఏంటంటే పనికి రానివి దేవునికి పనికి వచ్చేవన్నీ మనకి లోకానికి అనే పద్ధతి సరైన పద్ధతి కాదు అని చెబుతున్నాను నేను